ఉదయ్ కుమార్ అయ్య గారు, ఏ కుటుంబం గురించి మాట్లాడినా, ఏ కుటుంబంతో మాట్లాడినా ఉదయ్ కుమార్ అయ్య గారు నాకు సహాయం చేయలేదనే ఒక కుటుంబం కూడా లేదండి. ఎందుకంటే అంత గొప్పగా ప్రతి కుటుంబంతోనే మమేకమైపోయినటువంటి వ్యక్తి, కుటుంబం గురించి ఎందుకు అంత సఖ్యత పెంచుకోవాలి? ప్రతి కుటుంబాన్ని ఎక్కడో దూరంగా ఉండే మన తల్లిదండ్రులు కూడా ప్రతిసారి అడుగుతారు, రాంబాబు గారు ఏం చేస్తున్నారు, మన టైర్ గారు ఏం చేస్తున్నారు, వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందా నాన్న, మనం చేయడానికి ఉండదా అడిగా నేను చెప్పండి. అయితేనే మనం ప్రార్థన చేద్దాం. మా కుటుంబంలో మేము మొట్టమొదటిగా ఒక బిడ్డను డెలివరీ టైంలో పోగొట్టుకున్నప్పుడు అయ్యగారు పిలిచి నేను మాట్లాడుతూ, అయ్యగారు అది ఇబ్బంది ఏం లేదండి, దేవుడు మళ్ళీ ఇస్తాడు, మనకు అది ఏం లేదంటే అలాగే ధైర్యంగా ఉన్నాను, కానీ లావణ్య ఉంది కదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది, ఇదే టైంలో ఏదో ఒకటి సివియర్గా వస్తూ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బయట తిరుగుతావు, అన్ని బాగానే ఉంటాయి, ఇంట్లో ఉన్న వాళ్ళు కంట కంటడుతూ ఉండాలన్నమాట. ఇలా ప్రతి కుటుంబం, భోషణ మాస్టర్ గారి కుటుంబం కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఆయన ఆదరించినటువంటి ప్రతి స్థితి మనకు గుర్తొస్తానే ఉంటుంది. అలా ఒక స్లంలో ఆయనకు ఉన్నటువంటి అంత గొప్ప బాధ్యతని నిర్వర్తించి మేము చాలాసార్లు అనుకుంటాం, ఆయన ఉన్నటువంటి అంత గొప్ప పొజిషన్కి మనం ఎవరైనా చిన్న ఇందాక నాతో మాట్లాడితే చెప్తాను, ఏంటంటే అసలు ఉన్న ఆయన పొజిషన్కి ఆయన భోజనం చేసిన తర్వాత ఆ ఫింగర్ బాల్ మనం పట్టుకెళ్ళి ఇచ్చినా సరే మనం సరిపోం అని అంటున్నాడు. ఎప్పుడూ ఒకసారి కూడా అలా చేయలేదు, నా ప్లేట్ నువ్వు తీయడం ఏంటి, నేను చేసుకోగలను, దేవుడు ఇచ్చాను నాన్న, రెండు కాళ్ళు ఉన్నాయి, రెండు చేతులు ఉన్నాయి, మాకు మీరు ఎవరైతే అలవాటు చేయకండి ఎవరికైనా, అంత సూటిగా మాట్లాడుతూ ఉండేవారు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ గురించి మాట్లాడుతూ ఉండేవారు. ఆయనకి దేవుడు అంటే ఎంత ప్రేమ అంటే, ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఆయనలో ఆయనే మదన పడిపోతా ఉన్నారని, ఏంటంటే నేను చనిపోతే పరలోకం వెళ్తానా, అప్పుడు అయ్యగారు నేను మాట్లాడుకున్నా, ఆయనకి ఆ డౌట్ వస్తే మనం వెళ్తామా అని. ఎందుకంటే అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు అంతలా డిప్రెషన్ లోకి వచ్చేస్తున్నారు, ఎందుకు ఏమైందని ఆయన వాక్యాన్ని చదువుతా ఉంటే కీర్తన కార్డు రాసినట్టు దావీదు బత్షెబతో తప్పు చేసినప్పుడు ఎంత పశ్చాత్తాపడతాడో అలాంటి స్థితిని మేము చూస్తూ వచ్చాం. అయ్యగారి గురించి ప్రతిసారి నాన్న ఆయన కొంచెం డౌన్ అవుతా ఉన్నారు, మనం ఒకసారి ఇంటికి వెళ్ళాలి, వెళ్ళి మనం ప్రార్థన చేసి రావాలని, నేను ప్రార్థన చేయడానికి వచ్చిన ప్రతిసారి ఆయన రిఫ్రెష్మెంట్స్ ఏదో తీసుకురావాలని చెప్పి బయటికి వెళ్ళేవారు. కొన్నిసార్లు అయితే అసలు ఆయన స్థితి బాగోలేనప్పుడు మనం వెళ్తే ఆయన బయటికి పరిగెట్టి నేరం ఏంటంటే కొన్నిసార్లు చెప్పకుండా వచ్చి ఆరాధించినటువంటి స్థితి కూడా ఉంది. ఏంటంటే అయ్యగారు ఒక మాట కూడా చెప్పలేదు అని, ఏం చెప్పలేదంటే మీరు ఎందుకు వెళ్ళండి బయటకు అటు ఎలాగంటే అంటే మా ఇద్దరు ఏం తీసుకోరన్నమాట అని అప్పుడు మళ్ళీ బయటకి వెళ్తే ఇచ్చేవారు. ఇలా ప్రతిదీ ఏది వేస్ట్ అవును ఇచ్చేవారు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ లో వస్తారనుకున్నటువంటి సంఘం రాలేనప్పుడు ఏదైనా మిగిలితే ఉదయ్ కుమార్ అయ్య గారి దగ్గర రెడీగా ఆయన పెప్ప బండ్లో ప్యాకింగ్స్ అన్ని రెడీగా ఉండేవారు, రబ్బర్ వ్యాన్లు కవర్లు ప్రతిదీ తీసుకొచ్చి ఎంతమంది ఉన్నారు ఎక్కువ తక్కువ ఎలా ఉండదు అందరికీ సమానంగా ఆయనే కూర్చోబెట్టి ఇచ్చేవారు. అంటే ఆయన కుటుంబం నలుగురు ఐదుగురు ఉండే కుటుంబం ఈవేళ 100-150 మంది స్లమ్ కుటుంబం అయిపోయింది. ఎందుకంటే అంత గొప్ప పరిచర్యని మేము చాలా దగ్గర చూస్తూ వచ్చాం. మా యవన సమాజం కావచ్చు, లేకపోతే పెద్దలు ఎవరైనా అయి ఉండొచ్చు, ఏదైనా ఒక విషయంలో ఏదైనా ఒకటి ఉందనుకోండి, ఉదయ్ కుమార్ అయ్య గారు పిలిచారే అంత ముక్కు సూటిగా, అంటే నువ్వు ఇది కాదు అంటే కాదంటే, దేవుడు చెప్తే నువ్వు అవునంటే అవును కాదంటే కాదన్నట్టు ఉండాలండి. ఆయన అంత బాధ్యత వహిస్తూ వచ్చారండి. సంఘం గురించి ఆలోచించినప్పుడు ఆయన సంఘాన్ని ముందుండి నడిపించే విధానం చెప్తాను. ఏంటంటే జనరల్ గా ప్రతి ఆటోకి 4+1 సిట్టింగ్ అని, ఇంక్లూడింగ్ డ్రైవర్ నలుగురే ఉండాలి, ఐదుగురు ఉండాలి, 4+1, 4 in all లేకపోతే ఏదో ఉంటది.
కానీ మేము మా నతానియల్ గారి ఆటోని లారీ ఆ వెహికల్ ఐసర్ బండి కన్నా దారుణంగా వాడేస్తాం. 17 మంది ఎక్కే ఆ దాంట్లో ఉంటే అంత పెద్ద స్థితిలో ఉన్నటువంటి ఆయన నేనా ఇందులో రావాలా, ఎందుకు రావాలి? ఒక్క మాట లేదు. ఆయన ఇరుక్కుని కూర్చుంటే కూర్చునేవారు. మేము కత్తిపూడి వరకు, ఇటుపక్క దుశ్చేత్తి వరకు, మా కోణలో ఏ ప్రాంతం వెళ్ళినా ఆయన మాతో పాటు వచ్చేసారు. సంఘాన్ని ప్రోత్సహించడం అంటే వెనకాల నుండి తట్టడం కాదు, నేను కూడా మీతో పాటు వస్తానని. అంతెందుకు, ఇప్పుడు మొన్న December 16th దుశ్చేత్తిలో ఒక క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంటే ఆ టైంకి ఉదయ్ కుమార్ అయ్యగారు ఎక్కడ ఉన్నారు? పింకోని ఉదయ్ కుమార్ అయ్యగారిని ఇంటిదే తీసుకు రమ్మని అయ్యగారు పురమాయిస్తే ఆయన బయలుదేరుతూ దారిలో చెప్పిన మాట ఏంటి అంటే, మనం మరి నువ్వు నేను అమ్మగారు ముగ్గురు వెళ్తున్నాం, ఇంకా ప్లేస్ ఖాళీగా ఉంది, దుశ్చేత్తి వచ్చి వాళ్ళు ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చేస్తే బాగుండేది కదా అని అయ్యగారు మన దుశ్చేత్తి అంటే అంత దూరం పోన్లే, ఏదో మీరు వెళ్ళరు బాగా, మీరు వెళ్ళి రండి అన్న మాట దగ్గర నుంచి ఆయన ప్రార్థిస్తూనే ఉంటారు. మొబైల్ ఫోన్స్ పనిచేసినంత వరకు ఎక్కడి వరకు వెళ్ళారు, ఏం చేశారు, అక్కడ పరిచర్య బాగా జరుగుతుందా? మొన్న బోయిల్ కింద మే నెలలో మేము వెళ్ళినప్పుడు ప్రతి సెషన్ అయిపోయినట్టు అయ్యగారు ఫోన్ వస్తానే ఉంటుంది. ఆహా, ఎవరు మాట్లాడారు, బాగా మాట్లాడారా, ఎంతమంది వచ్చారు, ఫుడ్ సరిపోయిందా లేదా? ఇలా సంఘాన్ని ఎందుకు అంతలా ప్రేమించాలంటే, సంఘాన్ని కట్టడంలో కీలక పాత్ర అని అందరం చెప్పుకున్నాం. ఆ కీలక పాత్రలో ఆయన ఎంత బాధ్యతగా ఉండేవారంటే, ఒకసారి చర్చ్ లో గ్రౌండ్ లాస్ట్ కన్స్ట్రక్షన్ అది పాకం తీసేసిన తర్వాత పెంకిటిల్లు పడగొట్టేసి కట్టేసాం, తర్వాత మధ్యలో కూర్చుని మేము ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ గ్రిల్స్ పెట్టించాలనేసి మొదలు పెట్టారు. ఆ గ్రిల్స్ పెట్టే ఆయన వచ్చి, అయ్యగారు ఎలా ఇక్కడి నుంచి ఎలా వస్తుంది గ్రిల్ ఎలా అంటే, ఎలా వస్తుంది ఒకసారి నాకు వేసి చూపించాను అన్నాడు. ఆయన చూపించంటే అది వేసినా నీకు అర్థం కాదండి. అర్థం అవుతుంది లేదా నేను చెప్తాను, ముందే నీకు పెన్ రాయడం వచ్చే తీసుకో పెన్ తీసుకోవాలి అన్నంటే, ఎలా పెట్టేలా ఎలా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, బాగానే ఉంది, ఏ ఎంఎం వాడతావు, ఇవన్నీ అడిగారు. అడిగిన తర్వాత వచ్చారు, ఏదో ఫిట్ చేశారు, మొత్తం ఎలా వస్తే ఒక దగ్గర కార్నర్ లో ఒక గ్యాప్ వచ్చింది. యేసు బాబు గారిని పిలిచారు, పిలిచి ఆ కార్నర్ లో గ్యాప్ వచ్చింది చూసావా అని. అవునండి అయ్యగారు, గ్రిల్ పెట్టేవారు. అంటే నీ ఇష్టం వచ్చినా నువ్వు కట్టుకుంటా పో, వెనకాల వచ్చేవాడు అది గ్రిల్స్ ఎత్తుకుంటా వస్తాడా, ఎవరన్నా చెప్పింది నీకు, నువ్వు కట్టినప్పుడు ఆ గోడ కరెక్ట్ గా వచ్చి ఉంటే ఇది ఎందుకు ఆడ వస్తుంది, నువ్వు చేయలేకపోయానని చెప్పడం లేదు, ఆడ ఎవడో చేయలేదని చెప్తున్నావు, ఇలాంటి కబుర్లు నాది మానే నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా చేయాలి అంటే, ప్రతి ఆ అంగుళం గ్యాప్ ఎవరో చూడే చూడరు, అలా నిజంగా గ్యాప్ అలా ఉన్నా మనం పట్టించుకోపోయి ఉండేవాళ్ళమేమో. అలా ప్రతి విషయంలోనండి, ఏ విషయం కావాలంటే ఆ విషయం, ప్రతి దానికి లేని నాలెడ్జ్ అంటూ లేదేమో అనిపిస్తుంది చాలా సార్లు. ఆయన గ్రిల్ గురించి మాట్లాడతారు, ఇంకొకటి మాట్లాడతారు, ఎంత దూరం వెళ్తే ఎలా ఉంటది, మీ హెల్త్ ఎలా ఉంది, మీకు ఎక్కడైనా కొన్ని సింప్టమ్స్ ఏమైనా కనబడుతుంది, మీకు ఏ కంప్లైంట్ అయ్యి ఉండేది, ఇంత బాగా మాట్లాడుతూ ఉండేవారు. అలా సంఘాన్ని చాలా దగ్గరుండి నిర్మించి టోటల్ గా పెయిన్స్ మొత్తం అన్ని వేయించిన తర్వాత నేను లేకపోయినా మీరు బాగా ఆరాధించండిరా అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగా చివరి వర్క్ కూడా కంప్లీట్ అయ్యే వరకు ఆయన చూస్తానే వచ్చారు. అంత బాగా ప్రతిది ఏదైనా సరే మోకాళ్ళ మీద నిలవబడ్డం, ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళినా ఎవరు వెళ్ళినా మనం ప్రార్థిద్దాం, మనం దేవుడు చేయకపోతే మనకి ఎవరు చేస్తారు, మనం అసలు ఎంతటి వాళ్ళం అని మనం చేసుకోవడానికి దేవుడే చెయ్యాలి, ఏం చేసినా సరే ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం అని. ఆయన ప్రార్థించిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి అందరికి మనం ప్రార్థిస్తానే ఉన్నాం, మీరు కంగారు పడకండి, దేవుడు గురించి ఎందుకు అంత ఆసక్తి ఆయనకి, ఆయన వాక్యాన్ని కూడా ఎంత బాగా పరిశీలిస్తారంటే, చాలా సార్లు అయ్యగారు అయ్యగారు మీరు ఒకసారి మాట్లాడచ్చు కదా అది నా పని కాదు, ఇందాక పోషణ మాస్టర్ మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, ఒకసారి లింక్ దినాలలో గుడ్ ఫ్రైడేకి 7 మాటల మీద మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న అమ్మాయి 10th class కూడా కూర్చో అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని అయ్యగారు చెప్పారు. అంతే ఒకసారి అయ్యగారు చూసి, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటే అలా చెప్తే మేము విన్నా, అసలు సిలువకు ఉండే ప్రాముఖ్యత ఏంటో తెలుసండి అయ్యగారు మీకు, లింక్ దినాల్లో గుడ్ ఫ్రైడే ఎందుకో తెలుసా, ఎవడు పడితే అని మాట్లాడేయడానికి కాదు,
సిలువలో క్రీస్తు ఏదైతే చూపించాడో అక్కడ వరకు మనం తీసుకెళ్లిపోవాలి. వాళ్ళు వాళ్ళు చెప్తే అంటే మాకు వేరే చర్చేమి లేకపోతున్నాం అనుకుంటున్నారా? చాలా చర్చలు దాటే వస్తున్నాం మేము కూడా అంత కఠినంగా. నేను ఒకసారి మాట్లాడుతూ దేవా నా దేవా ఎందుకు నన్ను చెయ్యి విడిచిట్టు అనే ఒక మాట మీద నేను మాట్లాడి ఆ చెయ్యి విడవకపోతే అసలు ఈ రక్షణ అనేదే లేదు, మనల్ని ఆయన చనిపోకపోతే తిరిగి లేకపోతే మనకి జీవం ఎక్కడ ఉంది అనే మాట నేను మాట్లాడుతూ వచ్చాను. వస్తే చర్చ అంతా అయిపోయాక అందరూ ప్రశంసించారు, నాన్న చాలా బాగా మాట్లాడేవు అది ఇది అనుకుంటారు. ఉదయ్ కుమార్ అయ్య గారు ఏం చేస్తారని నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. ఆయన వాక్యం నచ్చితే ఎలా ఉంటదంటే తెలుగు కూర్చుంటారు అక్కడ కీబోర్డ్ దగ్గర ఇలా బుర్ర ఊపుతా ఉంటారండి, జస్ట్ ఓకే అమ్మ పర్లేదులే కొన్ని మార్కులు వేయించుకున్నావు అనిపిస్తుంది. కిందకు వచ్చినప్పుడు నాన్న నువ్వు చాలా బాగా మాట్లాడావు కానీ 95% కవర్ చేసి 5% కవర్ చేయకుండా ఉంటే ఏదో చిన్న వెలితిలా ఉంటది కదా. అమ్మ ఏదో చెప్తున్నారు అయ్యగారు అనుకున్నాను. అనుకున్నాక ఏంటి నువ్వు మర్చిపోయింది అంటే ఏంటంటే ఆయన చెయ్యి విడవకపోతే రక్షణ లేదనేది నువ్వు చెప్పిన పాయింట్ ఎంత నిజమో, పాపికి దేవునితో సాంగత్యం లేదు. క్రీస్తు ఆయన పాపం చేయలేదు, మన పాపాలన్నీ ఆయన మీద వేసారు కాబట్టి సిలువలో ఆయన పాపిగా కనబడ్డాడు కాబట్టి తండ్రి అయిన దేవునికి ఆయనకి సాంగత్యం లేదు అని. అంత డెప్త్గా అసలు నేను ఆలోచించలేదు, ఎవరు ఆలోచించలేదు ఏంటి అసలు ఇంత బైబిల్ మీద గ్రిప్ ఏంటి అని. ప్రతిదీ మాట్లాడుతూ ఉంటారు కానీ ఉదయ్ కుమార్ అయ్య గారు ఎప్పుడైనా మాట్లాడితే ఒకసారైనా మనం చూడాలి ఎలా ఎలా అనుకున్నప్పుడు. గత కొన్ని దినాలలో ఒక ఆదివారం హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అయ్యగారు లేకుండా ఉంటే సాక్ష్యంతో కూడిన వర్తమానం అని ఆయనకు ఆయనే నేను మాట్లాడతానని అబద్ధాల గురించి చెప్పారు. అంత మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఆయన మనం కోల్పోయాం అది కరెక్టే. ఆయన కోల్పోతూ ఉండగా ఆయన మనకి ఇచ్చినటువంటి ధైర్యం, ఆయనకి ఇచ్చినటువంటి మనకు ఆయన ఒక బాధ్యత అంటే ఏంటనేది బాధ్యతగా చేసి చూపించారనిపిస్తుంది. అలా ఒక పరిచర్యలో మనం కూడా ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఇలా ప్రతి విషయంలోని ఉదయ్ కుమార్ అయ్య గారిని మనల్ని తడతానే ఉన్నారు. మా బ్రదరు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు ఒరిజినల్ గా మన చర్చికి ట్రెజరర్ మా అన్నయ్య, ఆ డిప్రెషన్ మూడ్ లో ఉన్నాం ఇదంతా అయిపోయింది. ఉదయ్ కుమార్ అయ్య గారు పిలిచి అయ్య గారుని నాన్న ఇక్కడ నుంచి నువ్వు ట్రెజరర్ అని నువ్వు చూడండి, ఆ అయ్య గారు వద్దండి మనకు అలాంటి బాధ్యతలు వద్దు ఎవరొకరు చేయమనండి అయ్య గారు, మేము అతను ఎప్పుడు కుటుంబం ఇలాగే ఉంటది అనేసారు. ఒక కుటుంబం నుంచి అది వెళ్ళిపోతే మళ్ళీ అక్కడికే రావాలి, నువ్వే ట్రెజరర్ గా ఉండి ఎదరకుండా అని చెప్పారు. ఈవేళ అదే దాన్ని ప్రపోజ్ చేస్తూ వచ్చారు అయ్యగారు కూడా మన మాస్టర్ కూడా. ఇప్పుడు అయ్యగారి తర్వాత అంత బాధ్యతగా నిలవబడడానికి మనం ఎప్పుడు కుటుంబాలు దూర ప్రదేశాల్లో ఉన్నాయేమో విదేశాల్లో ఉన్నాయేమో కానీ స్లమ్ కుటుంబం ఎప్పుడు ఒక దగ్గర ఉందని, మన ఆత్మ అంతా కూడా స్లమ్ కుటుంబం చుట్టూ తిరుగుతూనే ఉంటది. కాబట్టి మనం ప్రార్థిస్తూ ఉన్నాం, మనల్ని బలపరుస్తూ అయ్యగారు అమ్మగారు మొత్తం మన రమ్య గారు వీళ్ళందరూ కూడా సంఘాన్ని ఇంతకు ముందులాగే మనతో పాటు మనల్ని ప్రోత్సహించే కుటుంబం ఈరోజు మన ప్రార్థనల ద్వారా దేవుని వాక్యం ద్వారానే మాత్రమే ఆదరించబడాలి. మా యవ్వన సమాజానికి అయ్యగారు ఇచ్చినటువంటి గైడెన్స్ ఇంకా అసలు ఇంకెవరు ఇచ్చే ఉండరు. ఒకసారి యవ్వన సమాజాన్ని పిలిచి యవ్వన సమాజం ఎలా నడుస్తుంది అన్నారు. బాగానే నడుస్తుందండి అయ్యగారు. బాగానే నడవంటి ఏంటి అంటే వచ్చేమో వెళ్ళిపోయాం ఇదే. బాగానే నడవడం అంటే అసలు యవ్వన స్త్రీ ఏం చెయ్యాలి? మీరు పెద్దలకి ఎందుండే ఈ సండే స్కూల్ పిల్లలకి మధ్యలో వారధి లాంటి వాళ్ళు. మీరు వచ్చి ఎవరు ఏ పని చేసినా సంఘంలో కేంద్ర బిందువు మీరే అవ్వాలి. మీరు పరిచర్యలో కూడా ఉండి బాగానే ఉన్నారు, మీరు వాక్యం ఎక్కడ చదువుతున్నారు పాటలు ఎక్కడ పాడుతున్నారు, మీరు అసలు ఆ ఇనీషియేషన్ మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? నేర్చుకున్నాం, ప్రతిదీ నేర్చుకోండి. మనకు దేవుడు ఇచ్చినటువంటి శక్తి మేరకు మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాల్సిందే. ఇలా అనేకమైన విషయాలు మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే అసలు సమయం ఆగదు. కానీ అలా ఉదయ్ కుమార్ అయ్య గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయినా మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నడిచినటువంటి బాటలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకొక విషయం కుటుంబం బాధ్యత పట్ల బాధ్యత అంటే నిన్న నతానియల్ గారు నేను ఆటోలో కూర్చుని ఉన్నాం, కూర్చుని ఉంటే ఆయన ఒకే ఒక మాట మాట్లాడారు ఏంటంటే
ఆయన ఆటో ఫైనాన్సర్స్ తీసుకెళ్లిపోతే ఉదయ్ కుమార్ అయ్య గారు ఫోన్ చేసి అన్నారట, నాతో ఎందుకు చెప్పలేదు, ఒక్క మాట నాకు చెప్పు ఉంటే అవన్నీ తర్వాత పక్కన పెట్టు, అంటే అయ్య గారు అలా కదండి నేను 2 నెలలు చీటి పాడేసుకుంటానండి ఇదంటే అదండి, అవన్నీ ఎవడు అడిగాడు నిన్ను, ఒక్క మాట చెప్పు ఉంటే కదా అన్నారట. ఆయన ఇంకొక హరి అని ఒక ఆయన ఇక్కడ పరిచయం అయ్యారు, అయ్య గారితో పాటు ఉండేవాడు ఆయన. 4 సంవత్సరాలు ఉదయ్ కుమార్ అయ్య గారికి అసిస్టెంట్ గా ఆయన దగ్గర వర్క్ చేస్తూ ఉండేవారట. ఫైల్ ఎదరికి వెళ్ళినా సరే అది రెగ్యులర్ అవ్వదు ఆ పోస్ట్ అనేది తెలిసి ఉదయ్ కుమార్ అయ్య గారు హైదరాబాద్ లో ఈనాడు రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించిన దాంట్లో మార్గదర్శి వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది, దాంట్లో సామాన్లు కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంటే రామోజీరావు గారు కోడల గారితో మాట్లాడి ఆయనకి ఆ పోస్ట్ వేయించారట. ఆయన నేను మాట్లాడిన మాట ఉదయ్ కుమార్ అయ్య గారి దగ్గర నేను 96 నుంచి వర్క్ చేస్తున్నానండి, అదేంటి నువ్వు రామోజీ ఫిల్మ్ సిటీ దానికి ఏదో మార్గదర్శి ఈయన ఇక్కడ కదా వర్క్ చేస్తున్నారు, ఈయన ఇక్కడ వర్క్ చేస్తున్నారు అంటున్నారు ఏంటి అంటే కృతజ్ఞత. మన కింద పనిచేసే ఒక వ్యక్తిని ఓ 4 సంవత్సరాలు పరిచయం ఉంటే ఆయన లైఫ్ బాగుండాలి కుటుంబం బాగుండాలని తీసుకెళ్ళి ఒక ఉన్నత స్థానంలో పెట్టేంత గొప్ప విశాలమైన హృదయం మన దేవుడు అయ్యగారికి ఇచ్చారు. నాకు ఆశ్రమ పబ్లిక్ స్కూల్లో 10,000 లేక మా పిల్లల్ని జాయిన్ చేయలేదండే అప్పుడు కూడా ఆయన తిట్టారండి, 10,000 ఈవేళ ఉంటాయి రేపు పోతాయి తర్వాత మనం చూసుకుందాం కదా, ఆ 10,000 నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ వచ్చింది ఎవరు చెప్పొద్దన్నారు. ఇలా ప్రతి విషయాన్ని అంటే మనకు కొన్నిసార్లు ఇందాక అయ్యగారు మాట్లాడుతూ టిఫిన్లు ఏవో ప్యాకింగ్ చేసి అక్కడికి ఏదో రోడ్డు మీద పంచి పెట్టుకుంటూ వెళ్ళిపోయేవారు, చిన్నూరు మీరు చెప్పారండి మనం టిఫిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాము ఆడు మంచినీళ్ళ కోసం చూస్తాడు కాబట్టి వాటర్ ప్యాక్లు నువ్వు తీసుకురా, అంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా అనలైజ్ చేయకుండా ఉదయ్ కుమార్ అయ్య గారు ఏ పని చేయరండి, అంత బాగా డిజైన్ చేసి మన చర్చిని మన చేతుల్లో పెట్టారు. ఈసారి మనం అయ్య గారి కుటుంబం మన కుటుంబాలు అన్ని కలిసి దేశ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలను సందర్శిస్తూ దేవుని పరిచర్యని ఆయన ఎలా అయితే పరిచర్య బాగుండాలని అనుకున్నారో అటు పరిచర్య మనందరూ కూడా చేసే కృప దేవుడు మనందరికి ఇవ్వాలని మనం ప్రార్థిద్దాం. ఈయన మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.